ప్రస్తుత రోజుల్లో ఆరోగ్యాన్ని కాపాడుకోవాలనే కాంక్ష ప్రతి ఒక్కరిలో పెరిగింది. వ్యాయామం చేయడం, వాకింగ్కు వెళ్లడం సాధారణంగా చూస్తూ ఉంటాం. అయితే వాకింగ్ చేసేటప్పుడు చేసే కొన్ని పొరపాట్ల కారణంగా ఆరోగ్యానికి బదులుగా సమస్యలు వస్తూ ఉంటాయి. అయితే నడిచేటప్పుడు ఎలాంటి తప్పులు చేయవద్దో ఇప్పుడు తెలుసుకుందాం. శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకునేందుకు ప్రతిరోజు వాకింగ్ చేయడం చాలా మంచి అలవాటు. క్రమం తప్పకుండా మార్నింగ్ వాక్ చేస్తే కండరాలు బలిష్టంగా తయారవుతాయి, శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ కరిగిపోతుంది. ఎంత ఎక్కువ నడిస్తే అంత ఎక్కువగా శరీరంలోని క్యాలరీలు కరిగి ఊబకాయం తగ్గుతుంది. ఉదయం పూట వచ్చే స్వచ్ఛమైన గాలి ఊపిరితిత్తుల్లో రక్తాన్ని శుభ్రపరిచేందుకు దోహదపడుతుంది. మార్నింగ్ వాక్ చేయడం వల్ల శారీరక, మానసిక పరమైన ఒత్తిడి తగ్గి ఆరోగ్యంగా ఉంటారు. ప్రతిరోజు కనీసం 3 కిలోమీటర్ల మేర నడవాలి. వాకింగ్ చేసేటప్పుడు చేసే మిస్టేక్ ఏంటి అంటే బాగా ఎక్కువగా మాటలలో ఇండల్జ్ అవడం అండి. అంటే గ్రూప్ లాగా వాకింగ్కి వెళ్తున్నాము అని చెప్పేసి ఒక రీజన్ అదైతే ఉంటుంది తప్ప, వెళ్తూ ఉన్నంతసేపు ఎక్కడో ఎవరో కలిస్తే వాళ్ళతో ఆగేసి చాటింగ్ చేస్తూ ఇలా టైం అంతా వేస్ట్ అయిపోతూ ఉంటుంది. లేదా ఫ్రెండ్స్ గ్రూప్తో మనం కనుక వెళ్ళినట్లయితే మాటలలోనే మనకి తెలియకుండా కొన్ని గంటల సమయం, అంటే 1 అవర్ వాకింగ్కి వెళ్ళి వచ్చాం అనుకుంటాం కానీ అందులో నడిచింది 10 నిమిషాలు ఉంటూ ఉంటుంది. ఎవరితోనో కలిసిన వాళ్ళతో మాట్లాడుతూ ఇలా ఉండడం వల్ల కాబట్టి ఇలా డైవర్ట్ అయిపోయి మన ప్రెషియస్ టైం వేస్ట్ అవ్వకుండా, అంటే ఎప్పుడో ఒకసారి మాట్లాడుతున్నామో అది ఎంటర్టైనింగ్గా ఉంది అంటే పర్వాలేదు, కానీ వెళ్ళే ఉద్దేశం వాకింగే అయినప్పుడు 10 మినిట్స్ మాటలు మాట్లాడి మనం 15 మినిట్స్ వాకింగ్ చేసినట్లయితే మనం దీని నుంచి మంచి బెనిఫిట్స్ అనేది పొందొచ్చు. సో ఇది కూడా ఒక వాకింగ్ వల్ల మనకి తెలియకుండా జరిగే నష్టం అని మనం చెప్పుకోవచ్చు. తర్వాత వాకింగ్ టైం అనేది చూసుకోకుండా, కొంతమంది ఏంటంటే వీకెండ్లో టైం దొరికింది కదా అని చెప్పేసి ఎక్కువసేపు నడిచేస్తాం, వారానికి సరిపడా నడిచేస్తామని అనుకుంటారు. ఇది కూడా చాలా పెద్ద మిస్టేక్. మనం బాడీ ఎప్పుడైనా కూడా ఓవర్గా స్ట్రెయిన్ అయినప్పుడు ఏమవుతుంది అంటే మనం దానికి తగినంత రెస్ట్ ఇవ్వలేదు అంటే ఇమీడియట్గా దానివల్ల మనకి కలిగే లాభం కన్నా నష్టమే ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఎక్కువ టైం వాకింగ్ చేయడం అనేది చాలా మిస్టేక్. తర్వాత ఇంకొక విషయం ఏంటంటే కొందరు వెళ్ళి కంటిన్యూస్గా ఒకే స్పీడ్లో నడుస్తూ ఉంటారన్నమాట. ఇది కూడా మనకి అంతగా బెనిఫిట్ అనేది కలిగించదు. సో మన వాకింగ్ ఎలా ఉండాలి అంటే ఒక 3 మినిట్స్ మనం ఫాస్ట్గా నడిచినప్పుడు ఒక 3 మినిట్స్ స్లో డౌన్ అవ్వాలి. దీనివల్ల ఏమవుతుందంటే మన బాడీలో మెటబాలిక్ యాక్టివిటీ అనేది బాగా ఇంక్రీజ్ అవుతుంది. వాకింగ్ చేసి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలనే బలీయమైన కోరిక మనల్ని వాకింగ్ చేసేందుకు పురమాయిస్తుంది. అయితే తెలుసో తెలియకో కొన్ని తప్పులు చేయడం వల్ల ఆరోగ్యానికి బదులుగా సమస్యలు కొని తెచ్చుకుంటాం. అందుకని వాకింగ్కు వెళ్లే ముందు వాకింగ్లో చేయకూడని తప్పులను తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఎక్కువ మంది పాదాలకు సరిపోని బూట్లను ధరించి ఇబ్బందుల పాలవుతుంటారు. వేళ్ల నుంచి పాదం వరకు నప్పేలా ఉండి నడిచేందుకు సౌకర్యంగా ఉండాలి. చెమటను పీల్చే సాక్సులు ధరించడం ఉత్తమం. నిత్యం ఒకే రూట్లో వాకింగ్ చేయడం వల్ల బోరింగ్కు గురవడం సాధారణం. అందుకని అప్పుడప్పుడు వాకింగ్ రూట్లను మారుస్తూ ఉండాలి. మొబైల్లో పాటలు వింటూ వాకింగ్ చేయడం ఇప్పుడు ఫ్యాషన్గా తయారైంది. అయితే ఎక్కువ సౌండ్ పెట్టుకుని నడవకూడదు. పక్కన జరిగే సంఘటనలు వినేలా అవకాశం కల్పించుకోవాలి. సో వాకింగ్ వల్ల ఇంకొక మిస్టేక్ మనకు చాలా మంది చేసేది ఏముంటుందంటే వాకింగ్ అనగానే ఇదేదో కాళ్ళకి పని చెప్తున్నామన్న టైప్లో ఉంటుందండి. చాలా వరకు చేసే మిస్టేక్ ఇది. వాకింగ్ చేసేటప్పుడు మన హ్యాండ్స్ కూడా రిథమిక్గా మూవ్ అవుతూ ఉండాలి. సో మన లెఫ్ట్ లెగ్ కనుక ముందుకు వచ్చినట్లయితే రైట్ హ్యాండ్ ముందుకు వచ్చేటట్టుగా కొంత హ్యాండ్ మూమెంట్ అనేది మనం చేస్తూ నడిచినప్పుడు ఏమవుతుందంటే మన హార్ట్కి బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో అప్పర్ బాడీ వాకింగ్ అంటే టోటల్ బాడీ వర్కౌట్తో పాటు ఎప్పుడైతే మనం హ్యాండ్ మూమెంట్ కూడా యాడ్ చేస్తామో ఇది మన ఇంటెన్సిటీని డబుల్ చేస్తుంది. కాబట్టి చేసే వాకింగ్ కొంతసేపు అయినా కూడా మనం కనుక హ్యాండ్ మూమెంట్ కూడా యూజ్ చేసినట్లయితే, అలానే విగరస్ మూమెంట్ అవసరం లేదు, హ్యాండ్ ఎప్పుడు కూడా లూజ్గా కిందకి వదిలివేయకుండా మనం ఏం చేయాలంటే దీన్ని 90 డిగ్రీస్ బెండ్ చేయాల్సి ఉంటుంది. ఈ 90 డిగ్రీస్ బెండ్ చేసినప్పుడు ఏమవుతుందంటే మనం ఈ మజిల్స్ అన్నీ కూడా యాక్టివేట్ చేసినట్లయితే అప్పుడు మనకి దీనివల్ల వచ్చే క్యాలరీ బర్న్ అనేది పెరుగుతుంది. దీంతోపాటు వాక్ చేసేటప్పుడు మనం కొంత పొట్టని లోపలికి లాగి గనక వాక్ చేసినట్లయితే డెఫినెట్గా ఇది మన కోర్ మజిల్స్ మీద కూడా ఇంపాక్ట్ చూపిస్తుంది. చాలామంది అంటారు వాకింగ్ చేస్తూ ఉన్నామండి మాకు పొట్ట ఏం తగ్గట్లేదు. సో అప్పుడు మనము కొంత కోర్ మజిల్స్ అంటే పొట్ట మజిల్స్ని కొద్దిగా లోపలికి లాగినట్టుగా, అలానే టైట్ చేయకూడదు, చాలా
కొంచెం స్క్వీజ్ చేసి కనుక మనం నడిచినట్లయితే, వాకింగ్ చేసేటప్పుడు ఇవన్నీ మనం దృష్టిలో పెట్టుకొని కనుక వాకింగ్ చేసినట్లయితే, దీనివల్ల కలిగే నష్టాలన్నీ నివారించబడి మనం వాకింగ్ వల్ల ఇమెన్స్ బెనిఫిట్స్ అనేవి పొందగలుగుతాం. ఇంట్లో మాదిరిగానే వాకింగ్ కు వెళ్లిన సందర్భాల్లో చాలా మంది మొబైల్ ఫోన్లపై చాటింగ్ చేయడం, సోషల్ మీడియాను ఫాలో అవుతుండడం చూస్తూ ఉంటాం. పరిసరాలను పట్టించుకోకుండా వాకింగ్ చేయడం వలన ప్రమాదాలకు కూడా గురయ్యే అవకాశాలుంటాయి. భాగస్వామితో కానీ, కుటుంబ సభ్యులతో గానీ, స్నేహితులతో గానీ నడక చాలా ఉత్తేజాన్ని కలిగిస్తుంది. ఇంట్లో పెంపుడు జంతువులు ఉంటే వాటిని కూడా తీసుకెళ్లాలి. వాకింగ్ చేసేప్పుడు ధరించే దుస్తులు మరీ బిగుతుగా, మరీ లూజ్గా ఉండకుండా మధ్యస్థంగా ఉండేలా చూసుకోవాలి. ఎక్కువగా కాటన్ దుస్తులనే వాడడం శ్రేయస్కరం. వర్షాకాలం రెయిన్ కోట్లు, గొడుగు, ఎండ తీవ్రంగా ఉంటే టోపీ, గాగుల్స్ ధరించడం మంచిది. వాకింగ్ చేస్తున్నప్పుడు అనవసర విషయాలకు తావివ్వకుండా, ఘర్షణలకు ఆస్కారం లేకుండా చూసుకోవాలి. ఉదయం వేళ పరిస్థితులు మీ దినచర్యపై ప్రభావం చూపకుండా తగు చర్యలు తీసుకోవడం చాలా అవసరం.